Namaste friends, welcome to Telugindi Andam channel. Manav Sariramlo Boddu oka Pradhanamaina Bhagam. Kadupuloni Biddaku Talliki Anusandhanam Chese Boddupai Shastravyaktulu Aneka Parisodhanalu Kuda Chesaru. Mruduvuga Unna, Andavihinanga Unna, Pogulato Piercing Cheyinchukunna, Tattoo Veyinchukunna Boddu Prati Okkarilonu Okko Vidhanga Kanipistundi. Ippudu Dani Gurinche Asaktikaramaina Vishayalni Ee Roju Manam Ee Videolo Telusukundam. మీకు తెలుసా, మనిషి శరీరంలో భాగంగా ఉండే బొడ్డులో దాదాపు 67 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. శరీరంలో అపరిశుభ్ర ప్రదేశాల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాభాలో కేవలం 4% మందికి మాత్రమే బొడ్డు బయటికి ఉంటుంది. మిగతా వారికి బొడ్డు లోపలికి ఉంటుంది. బయటికి ఉండే బొడ్డును ఫాల్టీ బెల్లీ అని కూడా పిలుస్తారు. శిశువు జన్మించినప్పుడు తల్లితో అనుసంధానమైన పేగును సరిగ్గా ముడివేయకపోవటం వల్లే బొడ్డు ఇలా కొందరికి బయటకు వస్తుంది. మహిళల్లో కంటే పురుషుల్లోనే బొడ్డు లింట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లింట్ అంటే డెడ్ స్కిన్ సెల్స్ అన్నమాట. పురుషులకు బొడ్డు చుట్టూ వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారిలోనే ఈ లింట్ ఎక్కువగా ఉంటుంది. ఇక స్త్రీలలో బొడ్డును శృంగారానికి ప్రధాన ఆకర్షణగా భావిస్తారు. కానీ ప్రపంచం మొత్తం మీద అత్యంత సెక్సియెస్ట్ మహిళగా పేరుగాంచిన ఒక మహిళకు అసలు బొడ్డే లేదు. క్షీరద జాతికి చెందిన జీవుల్లో మాత్రమే బొడ్డు ఉంటుంది. ఇక గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచే జీవరాశుల్లో బొడ్డు ఉండదట. బొడ్డుకు పియర్సింగ్ చేయించుకోవటం నేడు ఎక్కువైంది. పియర్సింగ్ అంటే పోగు కుట్టించుకోవటం. అయితే ఇలా పియర్సింగ్ చేయించుకున్న తర్వాత అయ్యే గాయం మానేందుకు దాదాపు 9 నెలలు పడుతుంది. అయితే ముక్కు కనుబొమ్మలు చెవులపై చేసే పియర్సింగ్ గాయం మానేందుకు కేవలం 6 వారాల సమయం మాత్రమే పడుతుందట. ఇక ఆంగ్ల అక్షరం టీని పోలి ఉండే బొడ్డును అత్యంత సుందరమైనదిగా చెప్తారు. ఇవి అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తాయట. ఏ ఇద్దరు వ్యక్తులకి కూడా ఒకే రకమైన బొడ్డు ఉండదు. చేతివేలి ముద్రలాగే ఇవి కూడా వేరువేరుగా ఉంటాయి. ఇక బొడ్డును శరీరం మధ్యలో కలిగి ఉన్న స్త్రీలు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.